హలో వ్యూస్, ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? సో సండే కదండి, సో మా పిల్లలు వచ్చేసి ఆదిపురుషు చూద్దాము అని చెప్పారు. నేను కూడా ఆలోచించాను, సండే అండ్ ఫాదర్స్ డే, సో వీళ్ళు కూడా పిల్లలు మా హస్బెండ్ తో కూడా టైం స్పెండ్ చేస్తారు. ఎప్పుడూ ఆఫీస్ అంటూ బిజీగా ఉంటారు కదా, సో అట్లీస్ట్ ఇలా టైం స్పెండ్ చేస్తారని చెప్పేసి ఫిల్మ్కి వెళ్ళాము. సో అందులో 3D ఫస్ట్ టైం చూస్తున్నాము. మా పిల్లల ఎక్సైట్మెంట్ చూడాలి. అమ్మో మీదకి వచ్చేస్తున్నాయి అమ్మా అంటూ భయపడుతూ తీసేయడము లేకపోతే అలా చూస్తూ భర్తనికి, మా ఆయన అయితే 4 కాదు 6 కళ్ళతో చూసాడు, మేమంతా 4 కళ్ళతో చూసాము. చూసారు జనాలు ఏమన్నా రష్ ఉన్నారా అండి, అసలు ఫుల్ రష్ ఉంది. సో మేమైతే అంత లోపలికి వెళ్ళేటప్పుడు స్పెట్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ మేమైతే అలా ఫొటోస్ దిగి మెల్లిగా లోపలికి వెళ్ళాము. సో మొత్తానికైతే అలా లోపలికి వెళ్ళిపోయి మా వాళ్ళు స్పెట్స్ పెట్టుకుని మమ్మీ ఫొటోస్ చూడు అని చెప్పేసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా మాత్రం సూపర్గా ఉంది, మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ మధ్యలో బ్రేక్ టైంలో అయితే వాళ్ళు ఎదురు చూసేదే బ్రేక్ టైం కోసం అండి. పాప్కార్న్ తిన్నామా, కూల్ డ్రింక్ తాగామా, ఇంకేమైనా ఫుడ్ తిన్నాము, బయట వాళ్ళు ఏం తెచ్చుకున్నారు ఏంటా అని చూస్తూ రకరకాల ఫుడ్ కోసం వెరైటీ ఫుడ్ తిన్నాము అని వెయిట్ చేస్తుంటారు. అండ్ ఓన్లీ వన్ థింగ్ వచ్చేసి ఫిలింకి వెళ్ళామంటే చాలా అమౌంట్ అవుతుంది, మధ్య తరగతి వాళ్ళం చాలా కష్టం. బట్ ఏంటంటే ఓన్లీ వన్ డే కదా, ఓన్లీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తాను. అండ్ తర్వాత పైన వచ్చేసి ప్లే జోన్ ఉందండి, ఇది వచ్చేసి మిర్రర్స్, ఎన్ని రకాల మిర్రర్స్ అంటే పిల్లలు చూసినంతసేపు పెప్ప పిగ్ గుర్తుకొచ్చింది. పెప్ప పిగ్ లో మిర్రర్స్ ది కనిపిస్తుంది, అలాగే ఉంటుంది, అంటే ఒకసారి పొట్టిగా ఒకసైడ్ లావుగా ఒకసైడ్ అలా ఉంటుంది. సో మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు, మమ్మీ నేను పొడుగుగా ఉన్నాను, లావుగా ఉన్నాను, ఇలా ఉన్నాను అంటూ వాళ్ళ ఫోజులు చూడాలండి, సూపర్ గా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత కొన్ని గేమ్స్ ఉన్నాయి అక్కడ, గేమ్ జోన్ లో మంచి గేమ్స్ ఆడుకొని ఇక లంచ్ చేసుకొని ఇంటికి వచ్చేసామండి. సో మొత్తానికి ఏంటంటే ఫాదర్స్ డే అండ్ సండే ఫుల్ డే ఫన్ డేగా మాకు గడిచిపోయింది. మరి మీరందరూ మీ ఇండ్లలో మీ ఫాదర్స్ డేలో సెలబ్రేట్ చేసుకున్నారు? ఫాదర్స్ డే అంటే ఓన్లీ వన్ డే కాదండి, మనం ఎప్పుడు రోజు ఫాదర్స్ డేని సెలబ్రేట్ చేసుకోవాలి. మనం పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, ప్లస్ వాళ్ళతో మనం హ్యాపీగా గడవాలి. సో మరి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మేమైతే హ్యాపీగా ఉన్నాం, మీరు కూడా ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళామా అనిపిస్తున్నామా అండి? కొంపల్లిలో మనం ఏషియన్ ప్లాన్ ఉంది కదండి, అక్కడికి వెళ్ళాము. ఈ వచ్చేసి చాలా కొత్తగా పెట్టాము, చాలా బాగుంది. ఈ బిర్రర్స్ మాత్రం చాలా సూపర్గా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు, ఖచ్చితంగా అటు వెళ్తే మాత్రం ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మంచి మంచి వీడియోలతోనే మీ ముందుకు వచ్చేస్తాను. మరి మీరందరూ మీ ఇళ్ళల్లో ఫాదర్స్ డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? అండ్ సండే వస్తే మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎలా డే స్పెండ్ చేస్తారు మీ కిడ్స్తో అండ్ మీ ఫ్యామిలీతో అనేది కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.